మీ శరీరం అందంగా మెరిసిపోవడానికి తమను తాము ప్రేమించుకోవాలి. మన చర్మ సంరక్షణ చాలా అవసరం. రెగ్యులర్ మసాజ్లు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. పెళ్లిలో అందంగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు. అయితే మేకప్ వేసుకుంటేనే అందంగా ఉంటారని అనుకుంటారు. అయితే మేకప్తో సంబంధం లేకుండా ముఖం వెలిగిపోవాలంటే కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు నిపుణులు. బాడీ మసాజ్. మీ శరీరానికి అందంగా మెరిసిపోవడానికి తమను తాము ప్రేమించుకోవాలి. మన చర్మం సంరక్షణ చాలా అవసరం. రెగ్యులర్ మసాజ్లు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి. ప్రకాశవంతంగా మెరవడానికి కూడా సహాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం. అందంగా ఉండడానికి మనం తీసుకునే ఆహారం కూడా చాలా అవసరం. అన్నిటికంటే మీరు మీ ప్రత్యేకమైన సున్నితమైన లెహంగాను ధరించాలని, మీరు అద్భుతంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం సరైన మొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్ను తీసుకోవాలి. ఇవి తినడం వల్ల చర్మంలో గ్లో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్కిన్ ఫేషియల్స్. ఇది పూర్తిగా నో బ్రెయినర్. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ చర్మ సంరక్షణను ముందుగానే ప్రారంభించాలి. మీకేవైనా చర్మ సమస్యలుంటే వాటిని వృత్తిపరంగా పరిష్కరించండి. మంచి చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించండి. మీ ఫేషియల్ కోసం రెగ్యులర్ రొటీన్ని సెట్ చేయండి. నిద్ర. అందంగా మెరిసిపోయేలా కనిపించాలంటే సరైన నిద్రపోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మంచి నిద్ర మనకు ముఖంపై గ్లో తీసుకువస్తుంది. రోజువారీగా మంచి డబుల్ క్లెన్సింగ్ అవసరం. ఈ క్లెన్సింగ్ వల్ల టాక్సిన్లను తొలగించడానికి సహాయపడుతుంది. డబుల్ క్లెన్సింగ్ మీ చర్మ కణాలను పునరుజ్జీవింపజేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఇది ప్రకాశవంతంగా తయారయ్యేలా చేస్తుంది. యోగా. యోగా బలాన్ని పెంపొందించడానికి, విశ్రాంతికి సహాయపడుతుందని అంటారు. రెగ్యులర్ ప్రాక్టీస్ మీకు లోపల అందంగా అనిపించడంలో సహాయపడుతుంది. మీరు బయట కూడా ఆ గ్లోను నిలుపుకునేలా చేస్తుంది. హైడ్రేషన్. సమృద్ధిగా హైడ్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం అందరం వింటూనే ఉంటాం. నిరంతరంగా తగినంత నీరు త్రాగడం వల్ల టాక్సిన్స్ అనేవి బయటకు వెళ్ళి అజీర్ణం కారణంగా మొటిమలు మరియు మొటిమలను నివారించేటప్పుడు మీ ముఖానికి సహజమైన కాంతిని తీసుకువస్తుంది. ఆల్కహాల్ను మరియు కెఫిన్ను తగ్గించండి. మనమందరం టీ, కాఫీ, ఆల్కహాల్ని ఎక్కువగా ఇష్టపడతాం. అయినప్పటికీ అవి మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడం వల్ల మీకు హాని కలిగిస్తాయి. పగుళ్ళు, మొటిమలు మొదలైన వాటికి కారణమవుతాయి. కాబట్టి మీకు ఆ మెరుపు కావాలంటే టీ, కాఫీలను వద్దు అని చెప్పడం గుర్తుంచుకోండి.